తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో హరహర కృష్ణకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. వారం రోజులు నిందితుని పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో హరహర కృష్ణకు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. వారం రోజులు నిందితుని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, నవీన్ హత్య కేసులో హరహర కృష్ణకు పోలీస్ కస్టడీని విధించినట్టుగా తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో మాత్రం పోలీసులు కస్టడీ కావాలంటూ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మీద విచారణ అనంతరం కూడా ఈ రోజు తీర్పు ఇచ్చిందని చెప్పొచ్చు. కస్టడీకి వారం పాటు కస్టడీ తీసుకోవాలంటూ కూడా న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేసినట్టు చెప్పొచ్చు. ప్రస్తుతం వారం పాటు కూడా నవీన్ హత్య చేసిన హరిహర కృష్ణను పోలీసులు విచారించినారు. ప్రధానంగా ఈ హరిహర కృష్ణ మా ఏదైతే నవీన్ చంపేసిన తర్వాత చాలా రోజుల పాటు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళ తండ్రి దగ్గరగా వచ్చి వెళ్ళారంటే ఈ మధ్య కాలంలో నవీన్ ఎందుకని అంత చాలా రోజుల వరకు దాగే ప్రయత్నాలు చేశాడు. అంతేకాకుండా ఎవిడెన్స్ ను కూడా పూర్తిగా చెరే ప్రయత్నాలు చేశారంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం రేపటి నుంచి పోలీసులు మాత్రం హరిహర కృష్ణను కస్టడీ తీసుకుని ఉన్నారు. కస్టడీ తీసుకున్న అనంతరం కూడా సీజన్ పై కస్టడీ చేయడం ఉన్నారు. అంటే ఈ నవీన్ ఏ విధంగా మర్డర్ చేశాడు, ఏ టైం లో పిలిపించాడు, ఎలా పిలిపించాడు అనే కోణంలో టోటల్ గా ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ కావచ్చు, మరోవైపు ప్రశ్నలు చాలా ప్రశ్నలు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ ప్రశ్నలు కూడా నవీన్ మర్డర్ ఏ విధంగా చేశాడని చెప్పి చాలా ప్రశ్నలు కూడా హరిహర కృష్ణను పోలీసులు ప్రశ్నించున్నారు. మరోవైపు సీన్ రీకన్స్ట్రక్షన్ టైమ్ లో ఈ హరిహర కృష్ణ కరెక్ట్ గా ఎట్లా మర్డర్ చేశాడు, ఎలా ఏ విధంగా ప్లానింగ్ చేశాడు, ఏ విధంగా స్కెచ్ చేశాడు అనేది టోటల్ గా చెప్తాడా లేదనేది, ఎందుకంటే రేపటి నుంచి విచారణ కూడా ప్రారంభం కానుంది. అంతేకాకుండా కస్టడీ తీసుకున్న అనంతరం కూడా ఏదైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. అయితే ఏ విధంగా మర్డర్ చేశాడు, కత్తులు ఎక్కడి నుంచి కొన్నాడు, అంతేకాకుండా ఏ ముందు మూడు నెలల ముందు నుంచి ప్లానింగ్ చేసినట్టుగా చెప్తున్నారు. అది మూడు నెలల అనంతరం ఏదైనా గ్యాంగ్ తో మాట్లాడాడా, లేకపోతే ఇంత దారుణానికి ఒడిదడ్డానికి ప్రధాన కారణం ఈ గ్యాంగ్ దీని వెనకాల ప్లానింగ్ ఏమైనా చేయించారనే పునం కూడా పోలీసులు పూర్తిగా విచారణ చేయనున్నారు. అనంత ఏది ఏమన్నా సరే నవీన్ ఏదైతే నవీన్ మద్ర ముందుగా ఈ హరిహర కృష్ణ ఫోన్ లో ఎవరితో మాట్లాడారు, చివరి కాలు ఎవరితో మాట్లాడారు, అసలు నవీన్ హత్య చేసిన తర్వాతకి దానికి సంబంధించిన శరీర భాగాలు ఏమైతే శరీర భాగాలు మొత్తం చివరి చేసేకి వాళ్ళ స్నేహితురాలైన శ్రీజాలకు పంపించినట్టుగా పోలీసులు చెప్తున్నారు. అది నిజమంత అసలు పంపించింది హరిహర కృష్ణ లేకపోతే వేరే వాళ్ళు పంపించారా, ఇట్లా అనేక ప్రశ్నలు కూడా ప్రశ్నించున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేయనున్నారు. అంతేకాకుండా ప్రధానంగా సీసీటీవీ ఫుటేజ్ కూడా సాధనం సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ప్రశ్నలు కూడా అడగనున్నారు. మరి రేపటి నుంచి ప్రారంభమయ్యే విచారణలో ఎటువంటి విషయాలు కొత్త కొత్త విషయాలు వెలుగులకు వస్తాయి, అంతేకాకుండా దీని వెనకాల ప్రధాన సూత్రధారులు కావచ్చు, పాత్రధారులు కావచ్చు ఎవరైనా ఉన్నారనే కోణంలో విచారణ చేయనున్నారు. ప్రస్తుతం ఏది విచారణ ఎటువంటి విషయాలు వెలుగులు వస్తామని చూడాలని కూడా చెప్పుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ సిరాజ్.